చాలా సంతోషం ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడటం జరిగింది అదే స్పీడ్గా అదే ఉత్సాహంతో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ ఈ సినిమాని చాలా స్పీడ్గా నిర్మించారు చాలా క్వాలిటీగా తీశారని చెప్పారు మొన్న సాంగ్ లాంచ్ కూడా జరిగింది బా చాలా బాగుంది ముందుగా ఈ అవకాశం నాకు ఇప్పుడు మాట్లాడటానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నా పర్సనల్గా ఏంటంటే ఇక్కడ అనుకోకుండా రాజన్ ప్రసాద్ గారు కలవటం చాలా హ్యాపీ అలాగే దాము గారు డైరెక్టర్ గారు ఈ ముగ్గురితో నాకు అనుబంధం ఉంది నా కెరీర్లో ఒక మార్పులు అనమాట నేను రెండు సినిమాలు తీసినాక సినిమా వద్దనుకుని ఒక ఆఫీస్ పెట్టుకుంటే రాజన్ ప్రసాద్ గారు ఒక డైరెక్టర్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చేద్దామంటే మళ్ళీ మాకు సినిమా పిచ్చి ఉంటుంది కదా మళ్ళీ పరిగెత్తాను ప్రసాద్ గారి దగ్గరికి నాకు పరిచయం కూడా లేదు మొదల మీద చేసి నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోమ్మా నాకు డబ్బులు తర్వాత ఇవ్వు పర్వాలేదు అసలు ఇవ్వాక నీకు నచ్చితే ఇవ్వు అన్నారు అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ఉత్సాహంతో సినిమా చేశాను అదే ఒక పెళ్ళం వద్దు రెండో పెళ్ళమద్దు అన్న అక్కడి నుంచి మళ్ళీ ఒక ఇరవై సినిమాలు చేశాను ప్రొడ్యూసర్గా విజయవంతంగా నాకు తగ్గ రేంజ్లో నేను చాలా మంచి సినిమాలు తీసాను అనుకుంటున్నాను అలాగే మధ్యలో నాకు బ్రేక్ వచ్చినప్పుడు నన్ను ఒక సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ దాము గారి సినిమాలో నాకు మళ్ళీ ఆర్టిస్ట్గా భిక్ష పెట్టినట్టు ఒక రకంగా అలా నేను ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతూ కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నా అలా నా జీవితం అలా స్టార్ట్ అయ్యింది అలాగే డైరెక్టర్ గారు ఈ డైరెక్టర్ గారితో నేను ఒక సినిమా చేశాను ఇందాక అమ్మాయి చెప్పినట్టు డైరెక్టర్ గారు ఎన్ని సినిమాలు చేశారన్నది కాదు ఆయన సినిమాలు ఒక స్టాంప్లా ఉంటాయి చెప్పుకోదగ్గ సినిమాల్లోలా ఉంటాయి అందుకని నేను డైరెక్ట్ గారితో చేయడానికి అసలు నేను కథ కూడా నాకు ఆ రోజు మరి డైరెక్ట్ గారు గుర్తుందో లేదో మీ సినిమా చేస్తాను సార్ అని చేశాను అలా నాకు ముగ్గురు గుర్తు ఈరోజు చాలా సంతోషం ఇక థ్యాంక్ యూ సార్ మీ స్టేజీని ఇలా వాడుకున్నాను ఓకే కలియుగ పట్టణం విషయానికి వస్తే విశ్వ కార్తిక్ చైల్డ్ ఆర్టిస్ట్ని అందరికి తెలిసిన వ్యక్తి మేము చాలాసార్లు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం ఆయనలో ఉన్న దమ్మున్న సినిమా ఇంకా సినిమాలు వస్తున్నాయి కానీ సినిమా ఏదో సందర్భంగా డేట్లు మిస్ అవడం కానీ రకరకాల ఇష్యూస్తో ఆయనలో ఉన్న దమ్ ఇంకా బయటికి రాలేదు ఈ సినిమాతో రమాకాంత్ చాలా విశ్వరూపంగా చూపించి ఈ సినిమాని పెద్ద విజయవంతం చేస్తారని అందరికీ ఈ సినిమా ద్వారా లైవ్ మెయిట్లోకి వస్తారని ఒక డైరెక్టరు ఎడిటరు అందరూ చాలా కష్టపడి డిఓపి చాలా బాగా చేశాడు అలాగే మ్యూజిక్ ఈ సినిమా చాలా బాగా వచ్చింది మన ఆదిత్య కంపెనీ కొన్నదంటేనే నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను చాలా సినిమాలు నేను సజెస్ట్ చేసినా కూడా వాళ్ళకి నచ్చితేనే కొంటారు లేదంటే తర్వాత జోదాలి రావు గారు అంటారు డెఫినెట్గా ఈ సినిమా మంచి మ్యూజిక్ మంచి కంపెనీలో పడింది పెద్ద హిట్ అవుతుంది అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మా విశ్వకార్తికి మంచి పేరు తీసుకురావాలి అలాగే ప్రొడ్యూసర్స్ రమాకాంత్ రెడ్డి సారీ ఓబుల్ రెడ్డి గారు మహేష్ మహేష్ రెడ్డి ఫస్ట్ సినిమా తీస్తడానికి ముందు కూడా నన్ను కలిశారు ఈ సినిమా గురించి చెప్తూ చాలా ఇంట్రెస్ట్గా అప్పుడు చెప్పాను ఈ మధ్యప్రదేశ్లో కూడా సినిమా తీయచ్చు సబ్సిడీలు అవి వస్తాయంటే లేదు లేదు సార్ ఇది మా ఊర్లోనే తీయాలి ఇది ఈ కథ మా నేటివిటీకి సంబంధించింది అని వాళ్ళు డబ్బులకు లెక్క చేయకుండా అక్కడ వాళ్ళ ఊర్లోనే చాలా అద్భుతంగా చేసి ఈ సినిమాని రేపు రిలీజ్ డేట్ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది ఈ మార్చిలో రిలీజ్ అని చెప్పారు మార్చి ఇరవై రెండు అండి ఓకే పెద్ద సక్సెస్ అయ్యి టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను హింద్